వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లడంలో విలేకరుల పాత్ర ఎనలేనిదని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నిష్పక్షపాత జర్నలిజంకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందని, వాస్తవాలను వక్రీకరించి ప్రచురించడం వలన తాత్కాలికంగా నిజాన్ని కొద్ది రోజులు మాత్రమే తొక్కిపెట్టగలమని గుర్తించాలన్నారు. ఆర్టీసీ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిజం మౌలిక సూత్రాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీడియా పాత్ర అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో మంత్రి రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో నేడు జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరవేయడానికి పత్రికలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. నేడు కమ్యూనికేషన్ రంగం వేగంగా విస్తరిస్తుందని, వాటి ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోషల్ మీడియాలో కూడా వాస్తవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడే ఫలితాలు అద్భుతంగా ఉంటాయన్నారు. నేను ఏం మాట్లాడినా మంచి వాస్తవాలు మాట్లాడినా ఎవరినో విమర్శించినట్టుగా అనిపిస్తుంది. ఎవరినో అంటే కంటే ఆ పత్రికలు విమర్శించినట్టుగా అనిపిస్తుంది. అయినా నాకు ఏ విధమైనటువంటి అభ్యంతరము లేదు. కానీ వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత నిరంతరం ఉంటుంది. వాస్తవాలు తెలియదంటే తెలుసు, తెలిసిన అప్పుడప్పుడు మర్చిపోతారేమోనని మనం గుర్తు చేయవలసినటువంటి అవసరం. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి టాపిక్ చాలా విచిత్రమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. నిష్పక్షపాతంగా రాసే జర్నలిజం ఉందా, బ్రతికి ఉందా? ఇందాక శ్యామ్ గారు చెప్పినట్టుగా నా చేతులు మాత్రం ఎవరు కట్టేయలేదు అన్నారు, చాలా సంతోషం. వారి అభిప్రాయాలు ఏమైనా కానివ్వండి, వారి అభిప్రాయాలు ఒకసారి మాకు నెగిటివ్ గా రాయొచ్చు, మాకు అనుకూలంగా రాయొచ్చు, కానీ ఆయన అభిప్రాయాన్ని ఆయన పత్రికలో రాసేటటువంటి అవకాశం వారికి ఉంది అంటే ఆ పత్రికను అభినందన. అందరికీ ఉందా? ఒక వార్తని నిష్పక్షపాతంగా రాస్తే ఆ యాజమాన్యం అంగీకరిస్తుందా అనే ప్రశ్నలకు నేనేమి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. యు నో వెరీ వెల్, మీ అందరికీ బాగా తెలుసు. ఈ పూర్వం ఉన్నటువంటి మేము ఎప్పటి నుంచి ఉన్నామంటే రాజకీయాలు 89 నుంచి రాజకీయాలు. ఆ రోజు హైదరాబాద్ నుంచి నేను రిప్రజెంట్ చేస్తున్న లేబర్లకు ఫోన్ చేయాలంటే కనీసం 5-6 గంటలు పెట్టింది. ట్రాకాలు చేస్తే టెస్టింగ్ లేదు, టీవీ లేదు, ఉన్న దూరదర్శన్ ఏదో లిమిటెడ్ టైంలో వచ్చేది, తర్వాత పేజర్ వచ్చింది, తర్వాత సెల్ ఫోన్స్ వచ్చాయి. సెల్ ఫోన్ రావడం చాలా అద్భుతమైనటువంటి విషయంగా భావించాం. అప్పుడు సెల్ ఫోన్లో మనకు ఫోన్ ఉంటే మనకు వస్తే మనకు బిల్లు పడేది, ఎవరన్నా మనకు చేస్తే ఆ బిల్లు మనకు పడేది. అక్కడ నుంచి ఇవాళ ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంటాం కంటే కొంతమందికి 2 ఉన్నాయి మా బోర్డు వాళ్ళకి. సో నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తుందంటే కమ్యూనికేషన్ అనేది వేగవంతంగా పెరిగిపోయినటువంటి సమాజంలో మనం ఉన్నాం. చాలా వేగవంతంగా ఒక వార్త పడుతుంది హైదరాబాద్ లో, లేకపోతే మా పోలవరంలో, ఈ వార్త కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి మొత్తం చదవగానే ఫోన్ కొడితే అర్థమైంది, ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్. రాంబాబు గారి మీద ఒక కథనం వచ్చింది ఒక పత్రికలో, ఎప్పుడే ఫోన్ వస్తున్నారు, ఏంటి నిజమేనా అనుకుంటున్నారు. విషయం ఓ అదే ఏ పత్రిక రాశారు, ఆ పత్రిక ఆ పత్రిక అయితే ఆయన మిత్రంగా రాస్తారు అనేటువంటి భావన సర్వత్రా పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మా మీద వ్యతిరేక వార్తలు రాయటం అనేది న్యాచురల్, నేను కాదన్నా. ఎక్కడో పొరపాట్లు జరుగుతాయనో, లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేసి పొరపాట్లు జరిగితే మా అధికారుల్లోనో ఎక్కడన్నా కానీ చేయొచ్చు, తప్పలేదు. కానీ జరిగితే రాయటం వేరు, జరగకోకుండానే జరిగినవని రాసేటటువంటి ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం, దురదృష్టకరమైనటువంటి పరిణామం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడైనా సరే అభివృద్ధి జరుగుతున్నా, ఒక పరిశ్రమ వచ్చినా అడ్డుకోవాలి, ఆటంకపరచాలనేటువంటి దురుద్దేశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అది మీడియాగా తగదు. రాజకీయ పార్టీలు అంటారా కింద మీద పడవచ్చు, వాళ్ళు విమర్శలు చేయొచ్చు, వాళ్ళు ఏం చేయొచ్చు, కానీ మీడియా పరిశ్రమ వస్తుంటే స్వాగతించాలి. ఒకవేళ పరిశ్రమ ఏదైనా వెళుతుంటే అయ్యా ఇది పోతుంది, మీరు జాగ్రత్త పడండి ప్రభుత్వానికి చెప్పాలి. కానీ చివరికి మీడియానే పరిశ్రమల్ని తరిమేసేలాగా ప్రయత్నం చేస్తూ మరి ప్రభుత్వం మీద ఆపాదించడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి ధోరణి. నాకు ఒక సంగతి గుర్తుకొస్తా ఉంది, గతంలో జగన్ గారి కేసులు వచ్చినప్పుడు ఇలాగే నాకు ఆశ్చర్యం వేసేది, ఎక్కడైనా పరిశ్రమ పెడతానన్న వాళ్ళని అరెస్ట్ చేయటువంటి పరిశ్రమ భూములు తీసుకుని లోన్లు తీసుకుని పరిశ్రమ పెట్టమంటే అరెస్ట్ చేయాలి కానీ పెట్టలేదంటే అరెస్ట్ చేయాలి కానీ ఉదాహరణకి వ్యాస్మిక్ భూములు తీసుకున్నారు, అంతా రెడీ చేశారు. అక్కడ పవర్ ప్రాజెక్టులు, రకరకాల ప్రాజెక్టులు నాకు బాగా తెలుసు. అవన్నీ చేస్తే దాదాపు అంత చివరి దశకు వచ్చిన టైంలో దురదృష్టవశాత్తు ఆయన్ని నిమ్మగడ్డ ప్రసాద్ గారిని కూడా అరెస్ట్ చేశారు. నేను అప్పుడు ఆర్టికల్స్ రాశాను, నాకేం మోడల్ లేదు, ఆ రోజు కూడా ఇదే రాశాను, ఇది తప్పు అని రాశాను. ఎందుకు, నాకేం అసలు ఆ రోజు జగన్ గారితో నాకు పరిచయమే లేదు. ఇన్ఫాక్ట్ రాజారెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక వ్యతిరేక వార్తలు రాశాం. వ్యతిరేకం అంటే అక్కడ గవర్నమెంట్ జరిగేవాడిని అనేక రాశాం, ఆయన కొన్ని నేను ఒప్పుకున్నాడు కొన్ని నేను ఒప్పుకోలేదు అది వేరే విషయం. బట్ ఎప్పుడు కూడా నన్ను ఎప్పుడు అగౌరవపరచలేదు,
పట్ల గౌరవంగా లేదు నేను వెళ్తే 5 నిమిషాల్లో నన్ను తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టిన సందర్భం నాకు తెలుసు సో ఈ పరిస్థితి నుంచి ఆ రోజు ఎట్లయితే ఈ వ్యాన్ పిక్ ఈ చేరాల రేపల్లె ఈ ఏరియా డెవలప్మెంట్ కి జరిగినటువంటి ప్రయత్నాన్ని ఎలా అయితే అడుగున్నారో కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు సిపిఐఎం కావచ్చు నాకు సిపిఐఎం మీద ఏ కోపం ఇదేంటి రాష్ట్రానికి వచ్చే డెవలప్మెంట్ ని నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఈ దర్యాప్తు సంస్థలు దేశ అభివృద్ధి కోసం ఉన్నాయా దేశాన్ని తిరోగమనం వైపు ప్రయత్నిస్తున్నాయా అనే భయం కూడా నాకు కలుగుతా ఉంది వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించి అన్ని వైద్య సేవలు పరిధిలోకి తీసుకురావడమే కాకుండా ఏదైనా వైద్య సేవలకు ఆరోగ్యశ్రీ వర్తించకపోతే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత సీఎం జగన్దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యానికి దీటుగా సీఎం జగన్ సేవలు అందిస్తున్నారని కొనియాడారు తూర్పు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ నియోజకవర్గంలో 4, 16, 21 డివిజన్లకు సంబంధించి ముగ్గురికి మంజూరైన 120,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు జరుగుతుందని గత తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే గాని ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చేవారు కాదని విమర్శించారు వైజాగ్ లో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కు జగన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారని ఆయనను చూసే పరిశ్రమలు పెట్టడానికి ప్రముఖులు వస్తున్నారని అన్నారు టీడీపీ హయాంలో జరిగిన సదస్సులో మంత్రుల డ్రైవర్లు పనివాళ్లను తీసుకొచ్చి ఎంఓయూలు చేసుకుని ప్రచారాలు చేసుకున్నారని వాటిలో ఒక్కటైనా కార్యరూపం దాల్చిందా అని ప్రశ్నించారు కానీ నేడు ఆ పరిస్థితి లేకుండా పారిశ్రామికవేత్తలు నేరుగా విచ్చేసి రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల కింద ఈరోజు 4వ డివిజన్ 16వ డివిజన్ అదేవిధంగా 21వ డివిజన్ సంబంధించి 120,000 చెక్కులు అందజేస్తాం జరిగింది ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఒక పక్క సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈరోజు అన్ని వ్యాధులు కానివ్వండి అన్ని జబ్బులు కానివ్వండి ఆరోగ్యశ్రీలో కేటాయించి ఇంకా దానిపైన ఇంకెవరికన్నా ఖర్చు అయినా లేకపోతే వాళ్ళ సొంత డబ్బులు ఏమైనా ప్రజానీకం పెట్టుకుంటే వాళ్ళకి అండగా నిలుస్తానికి ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు ప్రతి సంవత్సరం ప్రతిసారి గర ఇది రిలీజ్ చేస్తాం ఎవరైతే అభ్యర్థం పెట్టినారో వెంటనే వాళ్ళందరి గర డబ్బులు రిలీజ్ చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన ముందుకెళ్తాను ఈరోజు గతంలో జన్మభూమి కమిటీల పేరుతో ఎవరైతే సీఎం రిలీఫ్ అని పెట్టుకున్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చితే కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెక్కులు అందించేవారు కాదు అంటే వాటాలు గారు పెట్టుకునేవారు కానీ ఈరోజు నిజాయితీగా ఎవరైతే వ్యక్తి పెట్టుకున్నారో దానికి అనుగుణంగా ఈరోజు సీఎం రిలీఫ్ అని చెక్కులు అందజేస్తారు ఈరోజు విద్యకు కానివ్వండి ముఖ్యంగా వైద్యానికి కానివ్వండి ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు విధంగా అధిక ప్రాధాన్యత ఇచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు నిన్న వైజాగ్ లో ఆ ఒక గ్లోబల్ ఇన్వెస్ట్ సమ్మిట్ ఏదైతే ఉందో ఈరోజు భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగని విధంగా ఎవరు చేయలేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో గారు చూసాం ఎవరైతే చంద్రబాబుతో ఫోటో దిగిన వాళ్ళు గారా దిగాలనుకునే వాళ్ళు గారా కోట్ వేసుకుని సూట్ వేసుకుని వెళ్ళిపోయి ఫోటోలు దిగిసి ఏదో ఎంఓయూలు అని చెప్పని అబద్ధపు ఇన్వెస్టర్స్ చేసేవారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశంలో ప్రపంచంలోనే వ్యాపార దిగ్గజాలు అందరూ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఈరోజు పెట్టుబడులు పెడుతున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలనే ఆయనే ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండి ఈ రాష్ట్రం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో మరింత ముందుకెళ్లే విధంగా ఆయన పరిపాలన ఉందని చెప్తే సార్ ఈరోజు మన తూర్పు నియోజకవర్గంలో 4వ డివిజను 16వ డివిజను అలాగే 21వ డివిజను సీఎం రిలీఫ్ చెక్లు ఒక దగ్గర 1,25,000 మన అవినాష్ బాబు చేతుల మీద ఇవ్వడం జరిగింది ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆరోగ్యశ్రీ కార్డులో లేని కానివ్వండి వాళ్ళు సొంతగా ఖర్చు పెట్టుకున్న కానివ్వండి ఆ డబ్బులు కొంతమంది కొన్ని కుటుంబాలు ఆర్థిక పరిస్థితులు చూసి సీఎం గారు ఈ ఎంటై బిల్స్ పంపిస్తే అక్కడి నుంచి అవన్నీ చేసి సీఎం రిలీఫ్ చెక్కులు పంపిస్తున్నారు అలాగే చెక్కులు ఇస్తే వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు కొన్ని ఇబ్బందులు అన్నీ వాళ్ళు తొలగించుకుంటున్నారు దీనికి ప్రత్యేకంగా మా తూర్పు నియోజకవర్గం తరఫున దేవినేని అవినాష్ గారి తరఫున సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సమాజంలో తమ వంతు సేవగా హ్యాపీ ఫిట్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య మెగా శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని వైసీపీ నేత దేవినేని అవినాష్ అన్నారు శిబిరాల నిర్వహణకు తాము కూడా అండగా ఉంటామని వెల్లడించారు హ్యాపీ ఫిట్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆయన ఆకాంక్షించారు
హ్యాపీ ఫిట్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మన్వి హాస్పిటల్స్ విజయవాడ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం పడమట గోవిందరాజులు హైస్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, నగర వైసీపీ అధ్యక్షులు బొప్పన భవకుమార్ ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో పలు వైద్య పరీక్షలు చేసి కావలసిన వారికి అవసరమైన మందులను ఉచితంగా వారు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. మెడికల్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఐదారా గతంలో నిర్వహించారు. ఈరోజు మాన్వి హాస్పిటల్స్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళందరూ వాళ్ళ సహకారంతో ఈరోజు నిర్వహిస్తాం, చాలా సంతోషం. అదేవిధంగా పెద్దలు డాక్టర్ గారు బాలాజీ గారి గురించి చెప్పాలి అంటే ఈరోజు మెడికల్ క్యాంప్కి హెల్ప్ చేస్తాం. ఇవన్నీ ఒక పక్క అయితే 11వ డివిజన్కి సంబంధించి ఒక చిన్న పాప పాపం చిన్న ఇబ్బంది వచ్చి నడవలేని పరిస్థితుల్లో అన్ని గారి ఇబ్బందుల్లో ఉంటే ఈరోజుకి దాదాపుగా 2 లక్షల రూపాయలు ఆ హాస్పిటల్కి వాళ్ళ పేరెంట్స్ కట్టాలి. అయినా ఈ రోజుకి వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వైద్యం అందిస్తున్నారు ఈరోజు బాలాజీ గారు. ఎందుకంటే ఈ రోజుల్లో డాక్టర్స్ అన్నా లేకపోతే హాస్పిటల్స్ అన్నా వ్యాపారం లాగా అయిపోయింది. ఏదైతే మెడికల్ క్యాంప్ చేస్తున్నారో అయ్యగారు వాళ్ళ ప్రమోషన్స్ కోసం ప్రొజెక్షన్స్ కోసం ఉపయోగిస్తారు. కానీ నిజంగా సేవా భావంతో ఈరోజు మెడికల్ క్యాంప్స్ అనేదే కాకుండా ఈరోజు సొంతంగా వాళ్ళ హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్ పాపం చిన్నపిల్ల అమ్మాయి వైద్య చూసి వాళ్ళ నాన్నగారి ఆర్థిక పరిస్థితి చూసి వాళ్ళు కట్టలేరని చెప్పిన విషయం తెలిసి కదా ఈరోజు మీరు పక్క హాస్పిటల్కి వెళ్ళండి, వేరే హాస్పిటల్కి వెళ్ళండి, లేకపోతే గవర్నమెంట్కి వెళ్ళండి అని చెప్పిన అలాంటిది ఏమీ గారు చెప్పకుండా ఈరోజు గారే 2 లక్షల రూపాయలు వాళ్ళు బాకీ ఉన్నా వైద్యం అనేది ఎక్కడా తగ్గకుండా ఆ పిల్ల ప్రాణాన్ని కాపాడుతున్నారు ఈరోజు బాలాజీ గారు. ఎందుకంటే ఇలాంటి డాక్టర్లు అవసరం. గోవిందరాజ్ హై స్కూల్లో ఈ మెడికల్ క్యాంప్ ఎంత ఆర్భాటంగా పెట్టిన హ్యాపీ ఫిట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే దీనికి సహకరించిన మాన్వి హాస్పిటల్స్ హిమవిందు గారు, బాలాజీ గారు వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని, దీన్ని ఆర్గనైజేషన్ చేసిన మా హరీష్కి వీళ్ళందరికి కూడా ఇట్లాంటి క్యాంపులు ఎన్ని పెడుతూ ఎంతోమందికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి విషయంలోనూ ముందుండి ఇట్లాంటి ఆర్గనైజేషన్ చేయడంలో ప్రతిదానికి ముందుండి ఏదన్నా ఈ లోకల్లో ఏదన్నా జరిగినా ప్రతిదానికి ముందుండి తను నడిపించే మా హరీష్ కూడా అందరూ ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని చెప్పి వారికి ఏ నా అభినందనలుగా తెలియజేస్తాను. ఈరోజు ఈ పటమట ప్రాంతంలో మాన్వి హాస్పిటల్ సౌజన్యంతో, మా హ్యాపీ ఫిట్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సపోర్ట్తో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మెడికల్ క్యాంపులో గైనిక్, ఆర్గానిక్, డెర్మటాలజిస్ట్ అంటే చర్మ వ్యాధులు కానీ, మన గుండె కానీ, వెన్నుపూస కానీ, బ్రెయిన్కి సంబంధించిన అన్ని మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ అవైలబుల్లో ఉన్నారు. అందరూ ఈ యొక్క మెడికల్ క్యాంప్ని ఉపయోగించుకుని సుమారు ఒక 800 నుంచి 1000 మందికి ఉచిత మందులు పంపిణీ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. డాక్టర్ బాలాజీ ఓసూరి, అలాగే హిమబిందు గారు, డెర్మటాలజీ సుమా గారు ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాంపుకి మేము ఇలా పెడుతున్నామని చెప్పగానే డాక్టర్ గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. మేము అలాగే డాక్టర్ గారికి రుణపడి ఉంటాము. మా హ్యాపీ ఫిట్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తరఫున ప్రతి సంవత్సరం పేద విద్యార్థికి పుస్తకాలు కానీ, విద్యార్థులు ఎవరైతే చదువుకోలేని స్థాయిలో ఉండి చదువు ఎప్పుడైతే ఆగిపోతుందో ఆ చదువుని మేము టేక్ ఓవర్ చేసుకుని వాళ్ళని అడాప్ట్ చేసుకుని వాళ్ళని చదివడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ డాక్టర్స్ గారి సపోర్ట్తో మేము ఈ మెగా మెడికల్ క్యాంప్ అనేది కూడా నిర్వహించడం జరిగింది. నేను డాక్టర్ బాలబాలాజీ ఓసూరి, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ ప్లస్ చైర్మన్ ఆఫ్ మన్వి హాస్పిటల్స్ అండి. మన్వి హాస్పిటల్ అనేది ఒక 50-బెడ్డెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ మనకి ఎస్పెషల్లీ న్యూరోసర్జరీ, గైనిక్, డెర్మటాలజీ, జనరల్ ఫిజిషియన్, పల్మనాలజీ, క్రిటికల్ కేర్ అండ్ 50-బెడ్డెడ్ ఐసీయూ ప్లస్ 3 ఆపరేషన్ థియేటర్స్ అన్నీ ఉన్నాయి. మేము ఎవ్రీ మంత్ ఇలాగా ఒక ఏరియాని చూస్ చేసుకుని అక్కడ ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తామండి. అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ వస్తారు, అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ కూడా మేము ఫ్రీగా చేస్తాము, అదేవిధంగా ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఈ క్యాంపులో ఎస్పెషల్లీ మాకు సహకరించిన హ్యాపీ ఫిట్ ఆర్గనైజేషన్కి మేము చాలా థ్యాంక్స్ చెప్తాం. సో వీళ్ళందరూ ఇలా వచ్చి మాకు సహకరించి సపోర్ట్ చేసినందుకు నేను థ్యాంక్స్ చెప్తానండి. థ్యాంక్ యూ. వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి హ్యాపీ ఫీడ్ వారికి, దానికి సహకరించినటువంటి మాన్య హాస్పిటల్ సిబ్బంది వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంతమంది ఇచ్చేసి ఈ కార్యక్రమానికి లో పాల్గొన్న పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడపడానికి సహకరిస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజున ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే మనకి ప్రత్యక్షంగా కనబడే దైవం ఎవరే అంటే డాక్టర్సే. అటువంటి డాక్టర్స్ కూడా ఈరోజు మనకు వచ్చి
వ్యాపారాన్ని పక్కన పెట్టి వ్యాపార దృష్టితో కాకుండా ప్రజాసేవ చేయాలి అనే అద్భుతమైనటువంటి సేవా దృక్పథంతో వాళ్ళు ఈ రోజు ముందుకు వచ్చి వారికి ఈరోజు ఒకరోజు ఆదివారం హాలిడేని కూడా వాళ్ళు వెచ్చించి ఈ రోజున పేదలకు సేవ చేయాలి అనే అద్భుతమైనటువంటి సేవాభావాన్ని వాళ్ళు కనబరిచినందుకు మాన్య హాస్పిటల్ సిబ్బంది వారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 60 ఏళ్లు పైబడిన తర్వాత కూడా క్రీడలలో రాణించడం చెప్పుకోదగ్గ విషయమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. 60, 75, 85 సంవత్సరాల కేటగిరీలలో పలు క్రీడల్లో విజయం సాధించిన నగరానికి చెందిన క్రీడాకారులను ఆమె సన్మానించారు. వీరిని నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆమె సూచించారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు కృష్ణా జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు క్రీడలలో విజయం సాధించిన 60, 75, 85 వయసు గల క్రీడాకారులకు సన్మాన సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, నేటి కాలంలో యుక్త వయసులో ఉన్నవారే అధిక శాతం అనారోగ్యాల బారిన పడి మరణిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ రోజువారీ కార్యక్రమాలలో భాగంగా వ్యాయామానికి తగిన సమయం కేటాయించాలని అన్నారు. ఇంత పెద్ద వయసులోనూ క్రీడల్లో రాణించడం చెప్పుకోదగ్గ విషయం అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుండి క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నారని వెల్లడించారు. ఇందులో భాగంగానే నగరంలోని విద్యాధరపురం నందు నూతనంగా స్టేడియం నిర్మిస్తున్నామని, పూర్తి చేసి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని వారు స్పష్టం చేశారు. 1960కే నేను ఆల్ ఇండియాలో గోల్డ్ మెడలిస్ట్, మళ్ళీ 63 సంవత్సరాల తర్వాత ఇండియాలో 2 గోల్డ్ మెడలిస్ట్. అనేక కార్యక్రమాలు చేసాం, ఏదో చెప్పారు అయిపోయింది. నేను ఒకటి అడుగుతున్నాను, మీలో క్రీడా పూర్తి ఉంది కాబట్టి సోదరుడికి కార్పొరేటర్లకి నా మనం ఏంటంటే, మేము సొంత డబ్బులు పెట్టుకొని భారతదేశంలో ఎక్కడ ఆల్ ఇండియా జరిగిన ఒక్కొక్కడం 10,000, 15,000 వేసుకొని ఆ టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేసి ఏదైతే సీనియర్లు ఉన్నారో 95, 85, 75 సీనియర్స్ అందరికి ఈరోజు ఏదైతే వీళ్ళు నేషనల్ వైడ్ ఆడి ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు సన్మానం చేసుకోవడం జరిగింది. ఎంతో మనకి విజయవాడ నగరం నుంచి ఇంత పెద్ద సీనియర్లు ఇంత వయసు వచ్చినా ఇంకా ఇంత యాక్టివ్గా ఈరోజు పార్టిసిపేట్ చేయటం కానీ, ఈరోజు స్విమ్మింగ్ కాంపిటీషన్స్ పెట్టినా ఈరోజు చాలా చక్కగా వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయటం కానీ చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఉన్న జీవన శైలికి ఈరోజు మన లైఫ్ టైం చూసుకుంటే 60 అంటే గొప్పగా ఉంది. ఎందుకు వస్తున్నాయో తెలియదు, హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి, అవుట్ ఆఫ్ షడన్ ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా, ఎలాంటి మనకి ఎమర్జెన్సీ లైన్ లేకుండా మనకి ప్రాణాలు పోవడం అన్నది మనం డైలీ చూస్తున్నాము. రోజు 2-3 టీవీల్లో చూడటం అన్నది జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్న సమయంలోన ఇలాంటి వాళ్ళని చూస్తే మనకి మెరాకిల్గా అనిపిస్తుంది. వీళ్ళ జీవన శైలిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్న జనరేషన్ కానీ రాబోయే జనరేషన్ కానీ వ్యాయామం మీద దృష్టి పెట్టాలి. ప్రతి ఒక్కరు నిత్యం ఏదో ఒక వ్యాయామం అన్నది కంపల్సరీ చేయాలి. అది కూడా మితిమిన్న వ్యాయామం కూడా ఇబ్బందికరంగా కనబడుతుంది. ఈ రోజుల్లో మనకి తెలియని వైరస్లు ఎన్నో మన చుట్టూ ఉంటున్నాయి, అన్నిటిని ఛేదించుకొని వెళ్లటమే ఈరోజు జీవనానికి పెద్ద సవాలుగా అనిపిస్తుంది. కానీ ఈరోజు ఇంత పెద్ద వయసు గల వాళ్ళందరికీ ఈరోజు సన్మానం చేసుకోవటం, మా చేతులతో సన్మానం చేయటం, మమ్మల్ని ఈరోజు ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేయించటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మాస్టర్స్ అథ్లెటిక్స్ వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో అవార్డు పొందినటువంటి మాస్టర్స్ 5 సత్కారం చేసేటువంటి సందర్భంగా ఇక్కడ మమ్మల్ని గెస్టులుగా పిలవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మరి దీంట్లో చాలామంది 1966లోనే గోల్డ్ మెడల్స్ సాధించినటువంటి వ్యక్తులకి ఈరోజు పురస్కారం చేసేటువంటి భాగ్యం మాకు కలగటం, ఎందుకంటే మేము పుట్టలప్పుడు 71లో పుట్టాం. అంటే మాకన్నా ముందే వాళ్ళు గోల్డ్ మెడల్స్ సాధించి మళ్ళీ ఇప్పుడు జాతీయ అథ్లెటిక్స్లో సీనియర్స్ అథ్లెటిక్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి మళ్ళీ గోల్డ్ మెడల్ సాధించడం అంటే చాలా చిన్న విషయం కాదు. ఇటువంటి మేధావులు, ఇటువంటి సీనియర్ అథ్లెటిక్స్ని అందరం కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని స్పోర్ట్స్ పట్ల మక్కువ చూపించేటువంటి దిశగా యువతని ప్రేరేపించాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమంలో అందరికి కూడా చెప్పడం జరిగింది.
మహిళలు శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు కోరారు. టెక్నాలజీ ప్రభావంతో మహిళల్లో శారీరక శ్రమ తగ్గి అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ సైక్లింగ్, వాకింగ్ తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. మార్చి 8 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పాత ప్రభుత్వాసుపత్రి వద్ద శారీరక మానసిక ఆరోగ్యం కోసం సైక్లింగ్ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో మహిళల్లో శారీరక శ్రమ తగ్గుతుందని, దీని ప్రభావంతో హార్మోన్లు సక్రమంగా పనిచేయక శారీరక మానసిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. మహిళలంతా ప్రతిరోజు వాకింగ్ చేయడంతో పాటు సైక్లింగ్ కూడా అలవాటుగా చేసుకోవాలని సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా శారీరక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వివరించారు. డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లందుర్గ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈరోజు మహిళల్లో ఫిజికల్ ఫిట్నెస్, అదేవిధంగా మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అని చెప్పేసి అనేది ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి బైసికిల్ యాక్టివిటీ ఇక్కడ మన ఓల్డ్ జీజీహెచ్ నుండి కొంతమంది పిల్లలతో చేయడం జరుగుతుంది. మార్చి 8 మహిళా దినోత్సవం ముందుగా ప్రభుత్వం అనేటువంటిది ఒక డైరెక్ట్, ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎక్కువగా మెన్ అనేటువంటిది ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తుంటారు, ఉమెన్ అనేటువంటి తక్కువ. అంటే ఎలా బయటికి వెళ్ళేదేమి ఉండదు, ఇంటిలోనే ఉండేది కదా, ఇంటిలోనే అనేటువంటిది, కుకింగ్కి మిగిలిన యాక్టివిటీసే చూస్తాం కదా అని వచ్చేవి. దానివల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేటువంటి ఎక్కువ అవుతున్నాయి. దెన్ అసోసియేటెడ్గా ఇప్పుడు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. అందువల్ల ఈ గ్రీన్ రిబ్బన్ అనేటువంటి దాంతో మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయాలి, ఫిజికల్ ఫిట్నెస్ అనేటువంటిది ఇంప్రూవ్ చేయాలి మహిళల్లో కూడా అనుకుని చెప్పి, టెక్నాలజీ అనేది ఇప్పుడు ఇన్నోవేషన్ అనేటువంటి దానివల్ల జెండర్ ఈక్వాలిటీ అనేటువంటి దాంట్లో చాలా వరకు మంచి అచీవ్మెంట్ అయితే వచ్చింది. బట్ అదే టెక్నాలజీ వల్ల చాలా వరకు ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేటువంటి తగ్గింది. కాబట్టి ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేటువంటి తగ్గకుండా దాన్ని చేయాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది ఉంది. దానికి అందరూ కూడా ఇటు రూరల్లో ఉండేటువంటి వాళ్ళు, అర్బన్లో ఉండేటువంటి వాళ్ళు, రిచ్ అండ్ పూర్ ప్రతి ఒక్కరు కూడా అనేటువంటిది దీన్ని అర్థం చేసుకొని, ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మజిల్స్ అనేటువంటివి సరిగా ఉండవు, ఎప్పుడైతే మజిల్ యాక్టివిటీ ఉండదో మిగిలిన హార్మోన్స్ అనేటువంటి సరిగా పనిచేయవు. ఈ మెసేజ్ ద్వారా మోర్ అండ్ మోర్ అనేటువంటిది సైక్లింగ్ అనేటువంటిది, వాకింగ్ అనేటువంటిది సో అలవాటు రావాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు ఇలాంటి ర్యాలీస్ ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఉమెన్స్కి హెల్దీగా ఉండాలి అని ఏదైతే డిఎంహెచ్ఓ గారు నిర్వహిస్తున్నారో, తప్పకుండా కలెక్టర్ గారు చెప్పినట్టు ప్రతి మహిళల్లో కూడా ఏదైతే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు మనలో చేంజెస్ వస్తాయో అని చాలా చక్కగా చెప్పారు. ఇలా చెప్పి మనల్ని చైతన్యం చేస్తున్న అధికారులు కానీ ఇలాంటి వాళ్ళు ఉండటం నిజంగా చాలా అదృష్టం. తప్పకుండా ఇవన్నీ పాటిస్తూ మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఈ యొక్క నగరంలోనే కాదు స్టేట్ లెవెల్లో కూడా మంచి ప్రోగ్రామ్స్ చేసుకుని ముందుకెళ్తాలని చెప్తూ, మరొకసారి ప్రతి ఉమెన్స్కి కూడా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటూ మరొకసారి వాళ్ళందరికీ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ విషెస్ చెప్తాను. విజయవాడ నగరంలో ఉన్నటువంటి పాత ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మరి డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఏదైతే మనకి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉందో, మరి దానిలో భాగంగా ఇవాళ సైక్లింగ్ ర్యాలీ అనేటువంటి కార్యక్రమాన్ని కండక్ట్ చేయటం, దానికి ముఖ్య అతిథిగా మన కలెక్టర్ గారు ఢిల్లీరావు గారు, అలాగే డిప్యూటీ మేయర్ గారు దుర్గ గారు, అలాగే ఇంకా అధికారులందరూ, అలాగే సమరం గారు అందరం కూడా వచ్చి ఇక్కడ సైకిల్ ర్యాలీలో పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్క మహిళ కూడా ఆర్థికంగానే కాదు ఫిట్గా కూడా మరి ఉంటేనే సమాజంలో అలాగే కుటుంబంలో కూడా తన యొక్క పాత్ర పరిపుష్టిగా పోషిస్తున్నటువంటి దాంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి. అలాగే సమాజంలో మహిళకు ఉన్నటువంటి గౌరవం ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనందరం కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా దేనికి తక్కువ కాదు అనేటువంటి దానిలో ప్రతి ఒక్క మహిళ కూడా తన ఎంచుకున్న రంగంలో రాణిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ అలాగే కుటుంబం బాధ్యతలు మొత్తం కూడా తన మీద తీసుకున్నటువంటి మహిళ ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలనేటువంటి కార్యక్రమంతో మనందరం కూడా ముందుకెళ్దాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.